కృష్ణంరాజు డైరీలో ప్రభాస్ అనుష్క పెళ్లి, ఇందులో నిజమెంత? రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ ఆయన జ్ఞాపకాలు ఇంకా మన మదిలో పదిలంగా ఉన్నాయి. కృష్ణంరాజు తీరని కోరికలతో తనువు చాలించారు. ఆయనకు గవర్నర్ కావాలని ఉందని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అది తన కోరిక అని ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేయాలని ఉందని అన్నారు. కానీ ఈ కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోయారు. ఇక ప్రభాస్తో పాటు కూతుర్ల పెళ్లి చూడకుండానే కృష్ణంరాజు పరమపదించారు. వారి పెళ్లి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు చేసుకోలేదు, కొన్ని సెట్ కాలేదు. ఇక కృష్ణంరాజు జీవితంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య చనిపోవడంతో శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. కుమారుడి కోసం ప్రయత్నించినా ఆయన కోరిక తీరలేదు. మొదటి భార్యతో ఒక కూతురు, రెండో భార్యతో ఇద్దరు కూతుళ్లు కలిగారు. దీంతో తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ని తన రాజకీయ వారసుడిగా మార్చుకున్నారు. ఇక కృష్ణంరాజు బతుకున్న రోజుల్లో ప్రభాస్ పెళ్లి కోసం ఎంతగానో ఒత్తిడి తెచ్చారు. ప్రభాస్ కోసం అప్పట్లో గోదావరి జిల్లాలకు చెందిన ఒక అమ్మాయిని చూశామని ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి అని అన్నారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడానికి అనుష్కనే కారణమని, ఆమె కోసమే కుటుంబం చూసిన రాజుల సంబంధం రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అనుష్కతో పెళ్లికి కృష్ణంరాజు తమ్ముడి ఫ్యామిలీ ఒప్పుకోలేదని, అందుకే పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ ఒంటరిగా ఉంటున్నారని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా కృష్ణంరాజు డైరీ గురించి ఒక న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ అనుష్కల పెళ్లి ప్రస్తావనను కృష్ణంరాజు రాసుకున్నారని అంటున్నారు. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో కృష్ణంరాజు తన డైరీలో రాసుకున్నారని, ప్రభాస్ అనుష్కతో ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కానీ కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో అలానే పెళ్లి చేసుకోకుండా ఉన్నారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే కృష్ణంరాజు డైరీ వార్తలు అవాస్తవమని ఆ ఫ్యామిలీ సన్నిహితులు అభిప్రాయం కూడా పడుతున్నారు. ఇక కృష్ణంరాజు అసలు డైరీలో ఏం రాయరని, ఏదైనా ముఖం మీద చెప్పేస్తూ ఉంటారని, ప్రభాస్ పెళ్లిపై కూడా ఆయన ఒత్తిడి తెచ్చినా చేసుకోలేదని, అనుష్క ప్రభాస్లు కేవలం స్నేహితులుగా మాత్రమే ఉంటారని, వారిద్దరూ పెళ్లి ప్రేమలో లేరని కూడా అంటున్నారు. దీంతో కృష్ణంరాజు డైరీ కథ ఒకటి గాలివార్త అని కూడా అంటున్నారు.